సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మరి ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎవరైతే 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఉన్నారో అండ్ వాళ్ళైతే ఏదైతే అదే అండ్ సప్లీకి అండ్ సప్లిమెంటరీకి అండ్ రివాల్యుయేషన్ వెరిఫికేషన్కి ఎవరైతే కట్టారో అండ్ ఆ రిజల్ట్స్ అనేవైతే ఎప్పుడు వస్తాయి ఏంటి కంప్లీట్ గ్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దాం ఈరోజు. అండ్ చాలామంది అయితే డౌట్గా ఉందన్నమాట అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ చెప్తున్నారు అండ్ వెబ్సైట్స్లో ఒక డేట్ కనబడుతుంది. మనకైతే కనుక రిజల్ట్స్ అనేవైతే ఎప్పుడు వస్తాయి ఏంటి కంప్లీట్ గ్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయాలి. అప్పుడే మీ పెట్టిన ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఏంటంటే కనుక 10th సప్లిమెంటరీ రివాల్యుయేషన్ రివెరిఫికేషన్ రిజల్ట్స్ అండి, ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేవి అయితే అయిపోయాయి కదా. అండ్ ఈ రిజల్ట్స్ సంబంధించి చాలామంది అయితే డౌట్ పడుతున్నారంటే నెక్స్ట్ కౌన్సిలింగ్స్కి పాలసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, ఏదైనా కౌన్సిలింగ్ వెళ్ళాలన్నా ఏం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలన్నా కన్ఫామ్గా మనకి 10th పాస్ అయిన సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేము అయితే కన్ఫామ్గా ఉండాలి కదా. అండ్ ఈలోపు ఒకవేళ కౌన్సిలింగ్ డేట్ రిలీజ్ చేసేస్తే మనం ఏం చేయాలని చెప్పేసి వచ్చేది చాలామంది అయితే డౌట్ పడుతున్నారు అండ్ బాధపడుతున్నారు. అండ్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఒక చిన్న క్లారిటీ అనేది అయితే ఇస్తాను చూడండి. ఆగస్ట్ 1st తర్వాత పాలసీ కౌన్సిలింగ్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది, అది రిలీజ్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఆగస్ట్ 1st అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు కదా. అండ్ అగ్రి పాలసీ కూడా అంతే, మీకు 20-30 నుంచి మీకు ఏదైతే ఉన్నాయో అవి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడం ఉన్నది. అండ్ ఈ లోపే అంటే మ్యాథ్స్ 28 నుంచి 29 ఈ 2 రోజుల్లో రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ అవ్వచ్చు, అందరూ కూడా క్లారిటీగా వినండి. అండ్ 28th 29th ఈ లోపు రిజల్ట్స్ అనేవి అయితే కన్ఫామ్గా అయితే రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి 10th వాళ్ళకి సప్లిమెంటరీ రివాల్యుయేషన్ రివెరిఫికేషన్ రిజల్ట్స్. అండ్ ఈ రిజల్ట్స్ అనేవి అయితే కన్ఫామ్గా కౌన్సిలింగ్స్ ముందే వస్తాయి, ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు. అండ్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాతే వాళ్ళు కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి రిజల్ట్స్ సంబంధించి అండ్ ఆ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాతే మీకైతే కనుక ఉంటాయన్నమాట కౌన్సిలింగ్స్ అనేవి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక చాలామంది ఈ ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయితే ఏంటి ముందు నెగిటివ్ థాట్ అనేది అయితే తీసేయండి. ఫస్ట్ అయితే నేను పాస్ అవుతానండి, మీరు అటెంప్ట్ చేసి మీరు కనుక కన్ఫామ్గా దానికి రిలేటెడ్గా కాన్సర్స్ అనేవి అయితే అటెంప్ట్ చేస్తే కనుక మ్యాక్సిమం సప్లిమెంటరీలో పాస్ చేయించడానికి చూస్తారు. అండ్ మ్యాథ్స్ మీరు అందరూ పాస్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ మ్యాథ్స్ అందరూ కూడా పాస్ అవుతారు. అండ్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి కంప్లీట్ గ్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తాను. అండ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే వస్తే ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఈ ఒకవేళ ఈ ఫెయిల్ అయితే మళ్ళీ సెప్టెంబర్లో మీకు సప్లిమెంటరీ అయితే ఉంటుంది. అండ్ దాంట్లో అయితే మళ్ళీ రాసుకోవచ్చు, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు. అండ్ ముందైతే నెగిటివ్ థాట్ ఏదైతే అయితే తీసేయండి, నేను పాస్ అవుతాను అనుకోండి ఫెయిల్ అవుతాను అనుకోవద్దు. అండ్ మ్యాథ్స్ మీరు అన్ని ఒక్కొక్క క్వశ్చన్ ప్రతిదీ కూడా అటెంప్ట్ చేస్తే కనుక మీరైతే పాస్ అనేది అయితే అవుతారు. అండ్ ఇలా సెప్టెంబర్ సప్లిమెంట్ ఉంటుంది అండ్ రిజల్ట్స్ అనేవి అయితే 28th 29th వస్తాయి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకవేళ నచ్చితే కనుక అనుభవంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే మీ 10th రిలేటెడ్గా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేసేసి మన ఛానల్ చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ అప్డేట్స్ గురించి ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.